హాయ్ వియర్స్, వెల్కమ్ టు చాంద్ మల్టీటాస్క్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసండి క్యారెట్ బాస్మతి ఫ్రైడ్ రైస్. ఒకసారి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇవి క్యారెట్ అండి, కొలతలతో సహా చెప్పేస్తాను. చూడండి, ఇది క్యారెట్ తురుము, ఇవన్నీ చూడండి, కరివేపాకు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ ఇంతండి. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనము వార్చి వండుకోవాలండి. మరి నేను వార్చి వండి రెడీ పెట్టుకున్నాను. ఈ విధంగా వార్చి వండుకోవాలి బాస్మతి రైస్ను. వండి పెట్టుకున్నాను. ఇంకా ఈ మిల్ మేకర్ అండి, ఇవి మిల్ మేకర్ ఉడికించి నీళ్లు పిండి ఇలా రెడీ పెట్టేసుకున్నాను. తర్వాత ఇదేంటంటే దాల్చిన చెక్క పొడి, ధనియాల పొడి. చూసేద్దామా ఎలా చేద్దామా. క్యారెట్ మిల్ మేకర్ బాస్మతి ఫ్రైడ్ రైస్ చూసేద్దామా. చూడ, ఆయిల్ వేసేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నాను, వేడెక్కింది. ఇంకాస్త వేసుకుందాం, సరిపోవట్లేదు. ఓకే రైట్. ఇందులో మనము వరుసగా చకచక పోపు దినుసులు వేసేద్దామండి. జీలకర్ర, ఆవాలు, పసుపు, కాస్త మినప్పప్పు. చూస్తున్నారు కదండి, ఇందులో మళ్ళీ ఎల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకోవాలండి. వన్ బై వన్ పచ్చిమిర్చి. క్యారెట్ ఎంత వేయాలంటే మనము 1/4 కిలో బాస్మతి రైస్ తీసుకుంటేనే అందులోకి 1/4 కేజీ క్యారెట్ వేయాలండి. ఒక 20 వరకు మిల్ మేకర్లు వేసుకోవాలి. 1/4 కిలో బాస్మతి రైస్కి 1/4 కిలో క్యారెట్. చూడండి ఒకసారి ఇందులో ఇవన్నీ పోపు అంతా గోలుతుంది. ఇలా గోలుతూ ఉంటేనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా కాస్త వేసేసుకున్నాం. చూసిన తర్వాత ఇది గోలిన తర్వాత చూడండి ఇందులో ఈ విధంగా. తర్వాత క్యారెట్ తురుము వేసేద్దామండి. ఇది మంచిగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అండ్ మిల్ మేకర్ పౌడర్లు ఇది మగ్గిన తర్వాత వేసుకోవాలి. చూడండి తురుము చాలా ఫ్రై అయిపోయింది, మనది బాగా మంచిగా వేగిపోయింది. తురుము కాబట్టి చాలా తొందరగా అవుతుందండి, అదే పీసెస్ అయితే చాలా టైం తీసుకుంటుంది. అందుకని నేను మా పిల్లలకి ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఈ ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా మీకు చూపించి చేద్దామని టైం అవుతుంది, అడవిడిగా చేసేస్తున్నాను. ఇందులో చూడండి ధనియాల పొడి అండ్ ఇది ధనియాల పొడి, ఇది దాల్చిన చెక్క పౌడర్, మిరియాలు ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది మిల్ మేకర్ పీసెస్, అవి కూడా వేసేస్తున్నాను. ఇవి కాస్త కొంచెం వేగిన తర్వాత మనము రైస్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని రైస్ వేసుకోవాలంతే, ఇంకా మనకు రెడీ అయిపోద్ది. చూడండి ఇది పోపు గోలేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. పోపులో కూడా మంచిగా సాల్ట్ పడడం వల్ల ఇందులో ఈ గోలేటప్పుడు కూడా సాల్ట్ పడడం వల్ల తొందరగా గోలుతాయి. తర్వాత ఏం చేయాలి, ఇంకా ఇది అయిపోయింది చూడండి, చక్కగా అయిపోయింది. దీంట్లో మళ్ళీ మనము రైస్ వేసేసుకోవాలి. ఇంకా రైస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, దీనికి సరిపడా మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఎలా ఉందో, ఈ విధంగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి సాల్ట్ ఈ విధంగా సాల్ట్ వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రైడ్ రైస్ అయిపోయిందో లేదో చూసేద్దాం. చాలా బాగా అయింది కదా అండి. చూడండి కవర్ చేసేద్దాం. చేసేసి ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చూడండి ఇదే విధంగా ఎలా ఉందో చూడండి ఫ్రైడ్ రైస్. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ పోపులో ఇంకో కూడా వేసుకోవాలి. నేను వేసాను కానీ కవర్ కాలేదు, దాంతో ఇది కూడా పోపులో మనం వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీతో మాట్లాడుతూనే నేను ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేశాను మా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా లంచ్ బాక్స్ కోసం. మీరు ఎలా ఉందో చూడండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఏమో లైక్ బటన్ నొక్కండి, నాకు అర్థమవుతుంది ఎలా ఉంది అనేది. నేను ఇంకా మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ ఛానల్ మల్టీటాస్క్ ఛానల్.